हेलो अंडी वीडियो प्रिंसेस कट बैक ओपन एट्ला स्टिच चूदा इदे 33 साइज पेपर कटिंग अंडी इदे फ्रंट ओपन प्रिंसेस कट पेपर कटिंग इध यूज मन बैक ओपन एट्ला स्टिच चूदा फर्स्ट वी मेन फैब्रिक अंडी सो दी मन कटेट मन वाइप ओपन उच्चकोनी आनफोल्ड रिवर्स उंचाली सो इधी आनफोल्ड इला कदा सो रिवर्स ओपन अने मन वेवाली नेक्स्ट वच्चेसी इला बैक पार्ट तीसुकोनी जस्ट इदिला मार्क चेस्तामु इदिला मार्क चेसी हाफ इंच इला उंडेटट्टुगा मार्क चेसुकोनी रिमेनिंग अंता इला मार्क चेसुकोनी कट चेसेस्तामु नेक्स्ट वच्चेसी मन की फ्रंट पार्ट अंडी इदी मन की इट्ला अनफोल्ड मन वाइप उंडेटट्टुगा वेसुकोनी कट चेसुकोवाली इट्लागा इदी कट चेसुकुंटामंडी नेक्स्ट वच्चेसी इदी क्रॉस पीस तीसुकुंटामंडी प्रिंसेस कट लोनी फ्रंट मिडिल पार्ट वच्चेसी स्ट्रेट पीस साइड्स वच्चेसी इला क्रॉस तीसुकोवाली लाइनिंग कूडा क्रॉस तीसुकोवालंडी मन फैब्रिक कट चेसेटप्पुडु कासा ब्लौज मीद डिजाइन कूडा चूसुकोवालंडी इदंता ओक वैपे इच्चारु डिजाइन कासा चूसी कट चेसुकोवाली नेक्स्ट वच्चेसी इक्कड हैंड्स कट चेयालंडी सो इदि इट्ला मिडिल की फोल्ड चेसेसी इट्ला कट हैंड्स वच्चेसी शॉर्ट हैंड्स तीसुकुन्नानंडी इदि 9.5 इंचेस पेपर कटिंग उंदी ना दग्गर सो अदि यूज चेसि नेनु शॉर्ट हैंड्स कट चेस्तुन्नानु सो इदि हैंड्स इदि वच्चेसी मन की फ्रंट पार्ट नेक्स्ट वच्चेसी इदि वच्चेसी मन की बैक पार्ट नेक्स्ट वच्चेसी लाइनिंग कट चेसुकोवालंडी इट्लागा बैक पार्ट अनेदी मनं ऑलरेडी मेन फैब्रिक कट चेसुकुन्नां कदा अदि प्लेस चेसुकोनी जस्ट इट्ला मार्क चेसुकोनी कट चेसुकोवाली ई లైనింగ్ వచ్చేసి ఎప్పుడు కూడా నీటిలో తడిపి ఆరబెట్టిన తర్వాత ఐరన్ చేసిన తర్వాతే మనం స్టిచింగ్ కి యూస్ చేయాలండి ఇక్కడ వచ్చేసి ఆన్ ఫోల్డ్ తీసుకోవాలి ఇది మనకి ఇది ఫ్రంట్ పార్ట్ మిడిల్ పార్ట్ వచ్చేసి ఎప్పుడు కూడా స్ట్రైట్ పీసే తీసుకోవాలండి మీరు ఫ్రంట్ ఓపెన్ కుట్టినా బ్యాక్ ఓపెన్ కుట్టినా సరే ఎప్పుడూ కూడా ఇది మాత్రం స్ట్రైట్ పార్టే తీసుకోవాలి నెక్స్ట్ ఇది వచ్చేసి క్రాస్ పీస్ తీసుకోవాలండి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా మనం క్రాస్ పీస్ కట్ చేసుకున్నాం ఇది కూడా క్రాస్ పీస్ తీసుకుంటున్నాము ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుంటామండి సో మనకి కటింగ్ అనేది కంప్లీట్ అయ్యింది నెక్స్ట్ వచ్చేసి స్టిచింగ్ చూద్దాము ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ స్టిచ్ చేద్దామండి బ్యాక్ పార్ట్ వచ్చేసి 2 పార్ట్స్ కదా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ రెండు సెపరేట్ చేసుకోవాలి ఏ పార్ట్ కా పార్ట్ ఇట్లాగా సెపరేట్ చేసుకున్న తర్వాత ఇది ఇలా స్టిచ్ చేసుకోవాలండి
ఒకటి స్టిచ్ చేయడం చూపిస్తున్నాను కదా, రెండో పార్ట్ కూడా అట్లాగే స్టిచ్ వేసేసుకోవాలి. ఇట్లాగా ఇది టూ సెకండ్ పార్ట్ కూడా రెడీ అయింది. ఈ టూ పార్ట్స్ రెడీ అయిన తర్వాత మనం బ్యాక్ పార్ట్ పేపర్ కటింగ్ తీసుకోవాలండి. జస్ట్ ఇది ఇట్లా ప్లేస్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ తీసుకున్నాం కదా, అది మార్క్ చేసుకుంటాం. ఇది హాఫ్ ఇంచ్ మనం ఇది ఇక్కడ ఎక్స్ట్రా తీసుకున్నాము. ఇక్కడ నుంచి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్, వన్ ఇంచ్. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ టక్స్ కూడా మార్క్ చేసేసుకోవాలి. సో ఇది ఇట్లా మార్క్ చేసుకుంటాము. ఇది కట్ చేసుకోవాలండి. జస్ట్ ఇది కదలకుండా స్టిచ్ వేసేసుకుంటే బెటర్. నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ టక్స్ కూడా స్టిచ్ చేస్తున్నాము. వన్స్ ఈ రెండు రెడీ అయిపోయిన తర్వాత మనం ఇటు సైడ్ కూడా మార్క్ చేసుకుంటున్నాము. నెక్ వచ్చేసి ఇక్కడ 3 ఇంచెస్ అండి, షోల్డరు టౌన్ కూడా 3 ఇంచెస్. ఇక్కడ ఒక లైన్ మార్క్ చేసుకుంటాం. అది 3.5 అయినా పెట్టుకోవచ్చండి. జస్ట్ ఇది ఇట్లాగా కర్వ్ షేప్ ఇస్తాము. ఇక్కడ నుంచి కింద నుంచి మనం బ్యాక్ నెక్ 4 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాం. ఇక్కడ నుంచి 1 ఇంచ్. ఇది జస్ట్ ఇది ఇట్లాగా పాట్ లాగా మార్క్ చేస్తున్నామండి. సో ఇది కట్ చేసేస్తాము. సో ఇది స్టిచ్ వేసేసి నెక్స్ట్ పైపింగ్ అటాచ్ చేసేస్తామండి దీనికి. పైపింగ్ అటాచ్ చేస్తున్నాము. ఇక్కడ కూడా కింద పైపింగ్ అటాచ్ చేసేస్తున్నామండి. ఎక్స్ట్రాస్ ఉన్నది కట్ చేసేసుకొని జస్ట్ ఇట్లా బ్యాక్కి ఫోల్డ్ చేసేసి ఒక స్టిచ్ వేసేస్తాము. ఇది ఇక్కడ కూడా మనం కరువు తిరగాలంటే జస్ట్ ఒక చిన్న కటింగ్స్ అట్లా ఇచ్చుకుంటే కరువు బాగా తిరుగుతుందండి. సేమ్ ఇట్లాగే రెండోది కూడా రెడీ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హుక్స్ బట్టి అటాచ్ చేస్తున్నామండి. ఈ పైన కూడా చిన్న హుక్స్ బట్టి అంటే ఒక హుక్ వచ్చేటట్టుగా ఇట్లాగా అటాచ్ చేస్తున్నాము. థ్రెడ్స్ అయినా పెట్టుకోవచ్చు, కానీ హుక్ అయితే నీట్గా ఉంటుందండి. నేను దీనికి హుక్ పెడుతున్నాను.
నెక్స్ట్ వచ్చేసి ఇటువైపు తాళపట్టికి అరేంజ్ చేస్తున్నాం అండి. జస్ట్ ఇక్కడ ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకోవాలి కింద సైడ్ కూడా. ఇట్లాగా ఫోల్డ్ చేసేసుకొని ఇట్లాగా స్టిచ్ వేసేస్తాం. ఈ పైన కూడా ఒక్క జస్ట్ ఒక్క తాండ పట్టి జస్ట్ ఒక్కటి వేయటానికి జస్ట్ ఇది ఇట్లాగా స్టిచ్ చేస్తున్నాము. సో మనకి బ్యాక్ పార్ట్ రెడీ అయ్యింది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేయడం చూద్దామండి. ఫస్ట్ వచ్చేసి మనం పీసెస్ అన్నీ సపరేట్ చేసేసుకోవాలి లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి. ఇది వచ్చేసి మనం క్రాస్ పీస్ తీసుకున్నామండి ఇది. సో ఫస్ట్ ఇది అటాచ్ చేసేసుకుంటాము లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్. ఈ టూ పీసెస్ కూడా ఇట్లాగా అటాచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ మిడిల్ పార్ట్ వచ్చేసి ఇది కూడా మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ అటాచ్ చేసేస్తామండి ఇట్లాగా. సో ఇది అటాచ్ చేసిన తర్వాత మనం పైపింగ్ అనేది అటాచ్ చేసుకుంటామండి గోల్డ్ కలర్ పైపింగ్. రెండు పైపులో కూడా గోల్డ్ కలర్ పైపింగ్ అటాచ్ చేస్తున్నాము. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ పీస్ అటాచ్ చేస్తామండి ఇలాగా. ఇది ఎప్పుడు కూడా ప్రిన్సెస్ కట్ ఏంటంటే మనం కింది నుంచి పైకి అటాచ్ చేసుకోవాలండి, పైనుంచి కిందికి అటాచ్ చేయకూడదు, ఎప్పుడు కూడా కింది నుంచి పైకే. సో ఇట్లా అటాచ్ చేస్తామండి. మనకి మిడిల్లోని పైపింగ్ వచ్చేటట్టుగా ఇట్లాగా అటాచ్ చేయాలి. ఇంకొక స్టిచ్ వేస్తాము, అట్లాగే ఇటువైపు అటాచ్ చేసుకుంటామండి సేమ్ ఇట్లాగే. ఈ రెండు వైపులు అటాచ్ చేసుకున్నాక మనకి ఇట్లా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏమైనా చిన్న ఎక్స్ట్రాస్ ఉంటే కట్ చేసుకోవచ్చండి. మరి 1 ఇంచ్ 1.5 ఇంచ్ తేడా వస్తే మన బ్లౌజ్ రాంగ్ స్టిచ్ చేసినట్టు, 1/2 ఇంచ్ వరకు ఎక్స్ట్రా వస్తే కట్ చేసేసుకోవచ్చు. సో ఇట్లాగా ఫోల్డ్ చేసి ఇక్కడ 1 ఇంచ్ దగ్గర ఇట్లా మార్క్ చేసుకొని జస్ట్ ఇది ఇట్లాగా మిడిల్ దగ్గర నుంచి జస్ట్ ఇది ఇట్లాగా స్లాంట్గా లైన్ డ్రా చేసి ఇది ఇట్లా కట్ చేసేస్తామండి. ఇక్కడ ఒక స్టిచ్ వేసేస్తాము. నెక్స్ట్ వచ్చేసి పైపింగ్ అటాచ్ చేస్తామండి దీనికి. సో మనకి ఎక్స్ట్రాస్ ఉన్నది కట్ చేసేస్తాము. జస్ట్ ఇది ఇట్లాగా బ్యాక్కి ఫోల్డ్ చేసేసి ఒక స్టిచ్ వేసేస్తాము. ఇక్కడ నెక్ దగ్గర కూడా పైపింగ్ అటాచ్ చేసేస్తామండి. ఇక్కడ కూడా ఎక్స్ట్రాస్ ఉన్నది కట్ చేసుకొని బ్యాక్కి ఫోల్డ్ చేసేసి ఒక స్టిచ్ వేసేస్తాము.
मन की बैक पार्ट की फ्रंट पार्ट रेडी अयिंदि कदा ई रेंडु अटैच चेस्तामंडि मन की इक्कड शोल्डर वाइप वच्चेसी अंटे चंक वाइप वच्चेसी 3/4 इंच नेक वाइप वच्चेसी हाफ इंच इट साइड कूडा अंते नेक वाइप हाफ इंच शोल्डर वाइप 3/4 इंच वच्चेटट्टुगा मार्क चेसुकोनी जस्ट इट्ला स्टिच वेसेस्तामंडि షోల్డర్స్ రెండు అటాచ్ చేసేసుకుంటున్నాము నెక్స్ట్ దీని మీద ఇంకొక స్టిచ్ వేస్తాము కొంచెం ఎక్స్ట్రా ఉన్నది మనం కట్ చేసేస్తామండి సో ఇక్కడతో మనకి బాడీ పార్ట్ రెడీ అయ్యింది मन की वेस्ट वच्चेसी 7 1/4 इंच कदा सो 7 1/4 इंच अन्नी वैपुल मार्क चेसुकुंटामु फ्रंट वैपु अट्लागे बैक वैपु कूडा इट्लागा मार्क चेसुकोवालंडि हैंड्स रेडी चेसुकोवालंडि मेन फैब्रिक की लाइनिंग अटैच चेसुकुंटामु मन की अड्डा स्टोन एवना वस्ते अभी रिमूव से स्टिचे लेते सूद इतनी ना कटिंग डिजाइन वो सो अभी ने रईट सैड पेकने चूसक नैक्स्ट वो दी पैपिंग अटैचा इवी चार्ट हैंडस डिफरेंस ఒక వైపు డిజైన్ ఉంది ఒక వైపు డిజైన్ లేకపోయినా పెద్దగా డిఫరెన్స్ ఏమీ తెలియదు సో జస్ట్ ఇది బ్యాక్ ఇట్లాగా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసేస్తాము సో ఇట్లాగా రెండు రెడీ చేసుకున్న తర్వాత మనం పేపర్ కటింగ్ మీద ఇట్లాగా ప్లేస్ చేసుకొని ఇది జస్ట్ ఇది ఇట్లాగా మార్క్ చేసుకొని కట్ చేస్తాము నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్రంట్ చిన్న కర్వ్ తీస్తాం కదా సో అది మార్క్ చేసుకొని కట్ చేస్తామండి ఇప్పుడు ఒక స్టిచ్ వేసేస్తాము सो मन की हैंड्स रेडी अयिपोयिनायि नेक्स्ट वच्चेसि हैंड्स वच्चेसि बॉडी पार्ट की अटैच चेस्तामंडि हैंड्स इट्लागा इक्कड अटैच चेयालि इलागा फस्ट वच्चेसि हैंड्स इट्ला फोल्ड चेसुकोवालंडि फोल्ड चेसुकोनि चिन्न मार्क चेसुकोवालि एग्जाक्ट गा मन की षोल्डर कुट वच्चिंदि कदा अक्कड इट्ला प्लेस चेसुकोनि इट्ला कॉर्नर वरकु इदि इट्लागा तीसुकोनि वेल्लि इक्कडि नुंचि स्टिच वेयालंडि గట్టిగా లాక్కకూడదు క్లాత్లు కిందది కూడా పైనైనా రెండు క్లాత్లు ఏమీ లాక్కకూడదండి జస్ట్ అట్లాగా దాని మీద అట్లా ఉంచో స్టిచ్ వేసుకుంటూ రావాలి నెక్స్ట్ మళ్ళీ దీని మీద ఇంకొక స్టిచ్ వేసేస్తామండి సేమ్ అట్లాగే రెండో వైపు హ్యాండ్ అటాచ్ చేస్తామండి మనం ఫస్ట్ ఇక్కడ ఎడంపో దగ్గర మార్క్ చేసుకున్నాం కదా జస్ట్ అది ఎడంపో దగ్గర నుంచి ఇట్లాగా తీసుకుంటూ వచ్చి ఈ కార్నర్ వరకు పట్టుకొని చూడాలండి సో ఈ కార్నర్ మనకి ఎక్కువ వచ్చింది కాబట్టి జస్ట్ ఇది ఇట్లాగా స్టిచ్ వేస్తున్నాము సో రెండు చూసుకొని ఇది ఇట్లాగా స్టిచ్ వేసేయాలండి ఎక్స్ట్రాస్ ఉన్నది కట్ చేసేస్తాము ఇట్లా చేయడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది నీట్ గా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ లూజ్ ను ఆర్మ్ హోల్ రౌండ్ మార్క్ చేసుకోవాలండి ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి మనకి
ఎనిమిది ఇంచీలు హ్యాండ్ లూజ్ వచ్చేసి 12 ఇంచెస్ సో ఇది ఇట్లాగా స్టిచ్ వేసేసుకోవాలండి ఇది వన్స్ స్టిచ్ వేసుకున్నాక ఒక పావు ఇంచ్ గ్యాప్లోని ఇంకొక స్టిచ్ అట్లాగే ఇంకొక పావు ఇంచ్ గ్యాప్లో ఇంకొక స్టిచ్ వేసుకుంటాము రెండు వైపు కూడా హ్యాండ్ రెడీ చేసుకున్న తర్వాత మనకి బ్లౌజ్ అనేది ఇట్లా వచ్చింది నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ జస్ట్ చిన్న ఫ్లవర్ లాగా స్టిచ్ చేద్దామని అనుకుంటున్నాను ఇవి వచ్చేసి అక్కడక్కడ స్టోన్స్ అనేవి ఊడిపోయినాయి అవన్నీ జస్ట్ కాస్త అంటించేసాను ఇవన్నీ కూడాను నెక్స్ట్ వచ్చేసి క్రీమ్ కలర్ మెటీరియల్లో 3.5 × 3.5 పీసెస్ తీసుకున్నాను కొన్ని నెక్స్ట్ వచ్చేసి ఇది 1.5 మీటర్ విడ్త్ వచ్చేసి అన్ఫోల్డ్ చేసిన తర్వాత 24.5 పొడుగు వచ్చేసి తీసుకున్నాను ఇది ఇది జస్ట్ ఇది ఒక రిబ్బన్ లాగా అన్నమాట ఇది ఇట్లాగా ఫోల్డ్ చేసేసి ఇది ఇట్లాగా ఇది జస్ట్ నీడిల్తోనే ఇట్లాగా స్టిచ్ చేసేసానండి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇవి జస్ట్ ఇది ఇట్లాగా ఫోల్డ్ చేసేసి దీనికి మిడిల్లో వచ్చేటట్టుగా అడ్జస్ట్ చేసుకున్నాను ఇట్లాగా అన్ని పీసెస్ కూడా ఇట్లాగా ఫోల్డ్ చేసేసుకొని ఇట్లాగా స్టిచ్ చేస్తే ఫైనల్గా అది ఫ్లవర్ లాగా ఫామ్ అయ్యింది సో ఇది వచ్చేసి డైరెక్ట్గా మనం బ్లౌజ్ మీద ప్లేస్ చేస్తామండి ఇది ఇక్కడ స్టిచ్ చేస్తాము ఇట్లాగా ఇది పైన అంతలకు బాగుండలేదు కిందే స్టిచ్ చేసాము అందుకని ఫైనల్గా బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇట్లా వచ్చిందండి నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇట్లా వచ్చింది
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.